తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో సుదర్శన్ బాబు సభాధ్యక్షతన సమాచార హక్కు చట్టం 2005 పైన ఒక అవగాహన సదస్సును డాక్టర్ అంబేద్కర్ భవన్ లోయ్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు అడ్వకేట్ ఆర్టీఐ యాక్ట్ యాక్టివిస్ట్ బివి శేషగిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్టీఐ యాక్ట్ వచ్చి 18 సంవత్సరాలు గడిచినప్పటికీ దానిపై ప్రజల్లో సరైన అవగాహన లేదని ఆయన సూచించారు. 100కు పైగా ఆర్టీఐ పుస్తక ప్రతులను ఉచితంగా ఎస్సీఆర్పీఎస్ సంఘం సభ్యులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్సీఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జిఎస్ వీణ, రాష్ట్ర సలహాదారులు రాయల నరసింహారావు, పరిమళ, చార్టర్డ్ అకౌంటెంట్ రవణ, జాతీయ కోశాధికారి డి శంకర్, అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివయ్య, సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు అఖిల్, ప్రజాసైన్యం పార్టీ అధ్యక్షులు వేమడవాడ రాజ్కుమార్, బట్టుకృష్ణ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు దాసరి యాదగిరి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగం శివశంకర్, హైదరాబాద్ నగర ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్, ఎస్సీఆర్పీఎస్ ఉద్యోగ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి రాజేశ్వరరావు, బక్కి కుమ్రయ్య, రాపాక అశోక్, గోవర్ధన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2004 అంతకుముందు ఆ చట్టం ఉండేది. 2005లో ఏమైనా యూపీఏ 1 గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సోనియా గాంధీ ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీలో ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు, క్రాస్ ఇండియా జయప్రకాష్ నారాయణ్, అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్, అలానే ప్రామినెంట్ పర్సనాలిటీస్ అన్నీ కలిసి ఎక్సలెంట్ లెజిస్లేషన్స్ అనేవి తీసారు. దాంట్లో రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేవి చాలా ప్రామినెంట్ యాక్ట్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక సన్షైన్ లెజిస్లేషన్. అన్షైన్ లెజిస్లేషన్ అంటే ఎందుకంటారు, ఈ చట్టం కంటే ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి చట్టం అనేది ఎప్పుడు రాలేదు. డెమోక్రసీ అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఈ డెమోక్రాటిక్ గవర్నమెంట్ సెన్స్లో ఏంటంటే మనం మన లీడర్స్కి ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ కంప్లీట్ గవర్నెన్స్ అనేది నడుస్తుంది. సో డెమోక్రసీలో ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ఈ డెమోక్రసీలో మనకి ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అంతకుముందు మనం అంత సబ్జెక్ట్స్ అంటే మామూలుగా మనుషుల కింద లేక డెమోక్రసీలో సిటిజన్స్. డెమోక్రసీ నడిచేది మనలాంటి పౌరులు, మనం అది రియలైజ్ చేయాలి. ఈ చట్టం ఏం చేసిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ది పవర్ ఆఫ్ సిటిజన్ అనేది డెమాన్స్ట్రేట్ చేసింది. ఒక మామూలు సామాన్య పౌరుడు ఎవరికైతే ఎంత పవర్ ఉంటుందంటే ఒక స్టేట్ లెజిస్లేచర్ కానీ ఒక పార్లమెంట్ కానీ ఎంత పవర్ ఉంటుందో సామాన్య పౌరులు కూడా అంతే పవర్ ఉంటుంది. ఇది మనం రియలైజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది.